నమస్కారం న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్లైన్స్ జిల్లాల వ్యాప్తంగా ఘనంగా వజ్రోత్సవ వేడుకలు దావకానాల్లో పండ్లు పంపిణీ చేసిన నేతలు నాయకులు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రామావత్ జీవన్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ ఆర్థిక సహాయం అందజేసిన మేడం బాలకృష్ణ తల్లి తండ్రిని కోల్పోయిన చిన్నారికి అండగా నిలిచిన జయదేవ్పూర్ సీడీపీఓ చిన్నారి స్వప్నను చిల్డ్రన్స్ హోమ్ కి పంపిస్తామన్న వెంకటరాజమ్మ జిల్లాల వ్యాప్తంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు గజ్వేల్లో ఆవాలతో నల్లనయ్య చిత్రపటం ఆవిష్కరణ నిత్యం వివిధ పని ఒత్తిడికి గురవుతున్న తరుణంలో కొంత సమయం క్రీడల్లో పాల్గొనడం ద్వారా మానసిక ప్రశాంతత లభిస్తుందని ఆరోగ్యపరంగా ఎంతో దృఢంగా ఉంటామని రాష్ట మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు జింకానా గ్రౌండ్స్ లో పోలీస్ జీహెచ్ఎంసీ డాక్టర్స్ ఆధ్వర్యంలో వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న క్రికెట్ పోటీలను ఆయన ప్రారంభించారు క్రీడాకారులను పరిచయం చేసుకుని టాస్ వేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా 15 రోజుల పాటు తెలంగాణ రాష్ట ప్రభుత్వం వజ్రోత్సవ వేడుక సిస్టమ్ అక్కడ డెవలప్ అయి ఉంటుంది బట్ మన దగ్గర ఏంటంటే ఎన్ని మాటలు సరైనటువంటి ప్రాధాన్యత ఉండదు మన దేశంలో కాబట్టి భవిష్యత్తులో స్పోర్ట్స్ అనేది మన శరీరంలో ఒక భాగం రెండోది హెల్దీగా ఉండాలంటే కూడా స్పోర్ట్స్ అనేది మరి మంచి క్రీడ కాబట్టి అందుకే ప్రతి విలేజ్లో ఒక స్పోర్ట్స్ స్టేడియం ఉండాలని స్పోర్ట్స్ గ్రౌండ్ కూడా ఉండాలనేటువంటి ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు కార్యక్రమాలు తీసుకొని ముందుకెళ్తున్నారు కాబట్టి మరి ఈరోజు బ్రహ్మాండమైనటువంటి అకేషన్కు నన్ను ఇన్వైట్ చేసినటువంటి డీసీపీ గారికి మన ఏసీపీలు సీఐలకు అందరికీ అదేవిధంగా ఎస్ఐలు కానీ మన స్టాఫ్ కానీ ప్రతి ఒక్కరికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను అందుకే పిచ్ చూడండి ఎంత నాకు తెలుసు ఆ పిచ్ అట్లా ఉంటుంది అందుకే అట్లా ఆడాలి స్వాతంత్రం అనేది చాలామంది మీకు తెలుసు గాంధీజీ గారు చాలామంది నాయకులు ఎంతో పోరాడితే కానీ మనకు స్వాతంత్రం రాలేదు దాని ముందు 500 సంవత్సరాలు మనం వేరే వారి ఆధీనంలో ఉన్నాము మన దేశం అంతా కూడా మన రిసోర్సెస్ న్యాచురల్ రిసోర్సెస్ ఇవన్నీ కూడా చాలా మనం పోగొట్టుకున్నాం కానీ 75 సంవత్సరాల నుంచి మన గవర్నమెంట్ మనం నడుపుకుంటున్నాం మన డెమోక్రసీ మన ప్రజాస్వామ్యం మన రాజ్యాంగం సో ఇంత స్వేచ్ఛ మనకుంది ఏదైనా చేయొచ్చు ఏదైనా ప్రొఫెషన్ చేసుకోవచ్చు ఏదైనా ఉద్యోగం చేసుకోవచ్చు ప్రభుత్వాల్ని క్రిటిసైజ్ చేయొచ్చు ఏమైనా చేయొచ్చు ఇంత స్వేచ్ఛ అనేది ఎందుకు వచ్చింది ఎట్లా వచ్చింది అనేది ఎప్పుడు కూడా మనం మర్చిపోవద్దు మనం చాలా అదృష్టవంతులం ఎప్పుడు కూడా దీన్ని కాపాడుకోవాలా దేశం గురించి ముందు ఆలోచించాలి ఏ పని చేసినా హుస్సేన్ సాగర్ లో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేసి తీరుతామని భాగ్యనగర్ గణేష్ ఉత్సవ కమిటీ స్పష్టం చేసింది విగ్రహాల తయారీ విషయంలో హైకోర్టు తీర్పును స్వాగతిస్తున్నామని విగ్రహాల ఎత్తు విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకోవద్దని ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతరావు తెలిపారు ఎలాంటి ఆటంకం లేకుండా ప్రభుత్వం నిమజ్జనానికి ఏర్పాట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు ఎట్టి పరిస్థితుల్లో కూడా జల కాలుష్యం కాదు అయినట్లు సైంటిఫిక్ రిపోర్ట్స్ ఎక్కడా లేవు ట్యాంక్ బండ్లో వినాయక సాగర్లో జూబ్లీ హిల్స్ బంజారా హిల్స్ అదే కుక్కట్పల్లి సన్నత్నగర్ బొల్లారం ప్రాంతాల నుంచి వచ్చినటువంటి ఇండస్ట్రియల్ ఎఫ్లూయెన్స్ వల్లనే కాలుష్యం అవుతుంది కానీ గణేష ఉత్సవాల కాదు ఇప్పటి వరకు కూడా ఏ కోర్టు కూడా ట్యాంక్ బండ్లో నిమజ్జనం చెయ్యొద్దని తీర్పు ఇవ్వలేదు కానీ ప్రభుత్వమే గణేష ఉత్సవాల మీద శీతకన్ను పెట్టి దాన్ని నిరుత్సాహపరచడానికి ఆ విధమైనటువంటి అఫిడవిట్ ఇవ్వడం జరిగింది ఏది ఏమైనా కానీ గణేష భక్తులుగా ఈ ధర్మాన్ని రక్షించే శక్తులుగా భాగ్యనగర గణేశోత్సవ సమితి పిలుపు మేరకు గణేష భక్తులందరూ కూడా వినాయక సాగరంలోనే నిమజ్జనం చేయడానికి కదలి రావాల్సిందిగా ఇది చెరువు అనేది ప్రజల డబ్బుతో కట్టింది ప్రజల కొరకు ఉపయోగపడేది ప్రభుత్వము యూనిలేటరల్ గా ఏకపక్షంగా ఎవరిని సంప్రదించకుండా
ప్రభుత్వ అధికారులు ఏ విధంగా అఫిడవిట్ ఇస్తారు? 31 ఆగస్టు రోజు వినాయక చవితి, ఆ రోజు వినాయకుని ప్రతిష్ఠ చేస్తాం. నవరాత్రులు జరుపుకొని 9 సెప్టెంబర్ రోజు అనంత చతుర్దశి శుక్రవారం రోజు మనము సామూహిక నిమజ్జన కార్యక్రమాన్ని వినాయక సాగరం ట్యాంక్ బండ్ దగ్గర చేస్తాం. చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి చేప పట్టుబడింది. చేగుంట డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. హైదరాబాద్ కు చెందిన రఘునాథ్ రెడ్డి అనే ప్రభుత్వ ఉద్యోగి మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాలను కొనుగోలు విషయంలో 5 లక్షలు డిమాండ్ చేశాడని బాధితుడు తెలిపాడు. చేగుంట తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి చేప పట్టుబడింది. చేగుంట డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ 5 లక్షల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. హైదరాబాద్ కు చెందిన రఘునాథ్ రెడ్డి అనే ప్రభుత్వ ఉద్యోగి మండల పరిధిలోని గొల్లపల్లి గ్రామంలో వ్యవసాయ పొలాలను కొనుగోలు చేయగా వాటికి సంబంధించి 5 లక్షలు డిమాండ్ చేశాడని బాధితుడు తెలిపాడు. వ్యవసాయ పొలాలు కొనుగోలు విషయంలో రెవెన్యూకు సంబంధించి సమస్యలు ఏర్పడగా దాన్ని పరిష్కరించాలని డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ ను ఆశ్రయించారు. అయితే తన పొలంలో 3 ఎకరాల విస్తీర్ణాన్ని మరో వ్యక్తికి పట్ట చేయడంతో దాన్ని పరిశీలించాలని కోరగా 5 లక్షల రూపాయలు లంచం అడిగాడు. గత నెల రోజుల నుంచి పనులు చేయకుండా విసిగించడంతో గురువారం ఏసీబీ అధికారులకు సమాచారం అందించారు. మొదటి విడతగా 2,70,000 రూపాయలు నగదును డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ వేరే వ్యక్తిని పంపించి తీసుకున్నాడు. 4.5 లక్షల రూపాయలను డిమాండ్ చేయగా 2,70,000 నగదును తీసుకున్న విషయాన్ని ధృవీకరించుకున్న డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ రెవెన్యూ పనులు చేస్తారని రఘునాథ రెడ్డికి సమాచారం అందించారు. వెంటనే ఏసీబీ అధికారులు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని 2,70,000 తీసుకున్న వ్యక్తిని తహసీల్దార్ కార్యాలయం ముందుకు తీసుకువచ్చి పంచనామా నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ మాట్లాడుతూ, గొల్లపల్లిలో 30 గుంటల పోతి 1 ఎకరా రిజిస్ట్రేషన్ కోసం అనిల్ అనే వ్యక్తిని మధ్యవర్తిగా పెట్టి లంచం అడిగి తీసుకున్నారని, ఒకేసారి ఇవ్వలేను అనగా 2 విడతలు తీసుకునేందుకు ఒప్పందం కుదిరిందన్నారు. కేసు నమోదు చేసుకున్న దర్యాప్తు చేస్తున్నట్లు ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ తెలిపారు. ఈ దాడిలో ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్, ఇన్స్పెక్టర్లు వెంకట రాజాగౌడ్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఇన్స్పెక్టర్ వెంకట గారు, ఇన్స్పెక్టర్ రమేష్ గారు, మెదక్ రేంజ్ అంటే సిద్దిపేట, మెదక్, సంగారెడ్డి 3 వస్తాయన్నమాట. అంటే మాకు రీసెంట్గా ఒక కంప్లైంట్ రావడం జరిగింది. దాంట్లో రఘునాథ్ రెడ్డి గారు అని చెప్పేసి ఒకతను మమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది. దాంట్లో ఆయనకి ఒక 5 ఎకర్స్ ఆఫ్ ల్యాండ్ ఒకరు అమ్ముతామని చెప్పి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన వాళ్ళతోటి అగ్రిమెంట్ చేసుకున్నాడు. అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ చెక్ చేసుకుంటే దాంట్లో వాళ్ళకి తెలిసింది ఏమంటే, దాదాపు ఒక 3 ఎకరాల చిల్లర ల్యాండ్ వేరే వాళ్ళ పేరుపైన అయిపోయింది. ఒక 33 గుంటలు మాత్రం వాళ్ళ ఫాదర్ పేరుపైనే ఉంది. మిగతాది 1 ఎకరం మాత్రం ఎవరి పేరుపైన లేదు. మిగతా 2 ఎకరాలు చేయాలి అంటే కోర్టు ద్వారా తీసుకోవాలి అట్లా అని చెప్పేసి వాళ్ళకి ఇక్కడ తెలిసింది. తెలిసిన తర్వాత అతను ఇప్పుడు ఏదైతే ఒక 33 గుంటల భూమి ఏదైతే ఉందో ఆ 33 గుంటల భూమి పౌతి ఇచ్చేయడానికోసం అని చెప్పేసి, అట్లాగే 1 ఎకరం భూమి ఏదైతే ఎవరి పేరు పైన లేకుండా అది అట్లా నో మ్యాన్స్ ల్యాండ్ లాగా అట్లా పెట్టి ఉండడం జరిగిందని చెప్పారు. దాన్ని వీళ్ళ పేరు పైన మార్చుకోవడానికి, అంటే రియల్ ఓనర్సే కానీ దాంట్లో పట్ట పుస్తకాలలో వాళ్ళ పేరు రాలేదన్నమాట, అట్లా తెచ్చుకోవడానికి అని చెప్పేసి వాళ్ళు అడగడం జరిగింది. జరిగితే దానికి రిపీటెడ్గా ఎన్నిసార్లు తిరిగినా కూడా ఇక్కడ సమాధానం లేకపోతే లాస్ట్లో డిప్యూటీ తహసీల్దార్ గారు దగ్గరికి అప్రోచ్ అవ్వడం జరిగింది. ఇక్కడ డిప్యూటీ తహసీల్దార్ చంద్రశేఖర్ గారు అని చెప్పి ఉన్నారు. ఆయన నేను అడిగితే ఆయన దీనికి దాదాపు 5 లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి, నాకు లంచం ఇస్తే 5 లక్షల రూపాయలు నేను చేస్తాను అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అప్పుడు ఇతను 5 లక్షల రూపాయలు నేను ఎంత ఇవ్వలేను, నాకు కొంచెం తగ్గించి ఇవ్వమని చెప్పి రిక్వెస్ట్ చేస్తే 4.5 లక్షల రూపాయలు ఇస్తే ఆ 33 గుంటలు భూమిని పౌతి చేస్తాను, ప్లస్ 1 ఎకరం భూమిని మీ పేరు పైన బదలాయించేటట్టు చేస్తానని చెప్పేసి అతనికి చెప్పాడని చెప్పేసి మనకు ఫిర్యాదు చేశాడు. దాని తర్వాత ఆ ఫిర్యాదుని అందుకొని మేము మా ఇన్స్పెక్టర్స్ టీమ్తో ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు మాది 30 గుంటలు 1 ఎకర్ మొత్తం 1 ఎకర్ 33 గుంటల్స్ రిజిస్ట్రేషన్ చేయడానికి వాళ్ళు 5 లక్షలు డిమాండ్ చేస్తున్నారు. 2 మంత్స్ నుంచి తిరుగుతున్నాం మేము. అయితే లాస్ట్కి ఏమైనా తగ్గియండి అంటే 4 లక్షలు చేంజ్ అడిగారు. ఈరోజు 2,50,000 ఏమో ఆయన డిప్యూటీ ఎంఆర్ఓ, 20,000 ఆయన అనిల్ అని అబ్బాయి వచ్చినాను కాదు ఎంఆర్ఓ గారు పంపి డిప్యూటీ ఎంఆర్ఓ పంపించిన ఆయనకి 20,000 2,70,000 క్యాష్ ఇస్తూ మేము ఏసీబీకి కంప్లైంట్ చేసాం. మేము ఇవ్వలేము సార్ అన్ని డబ్బులు అని వాళ్ళ ద్వారా వచ్చి మేము
పట్టుకోవాల్సి వచ్చింది. నది మీ పేరు సార్? సత్యనారాయణ రెడ్డి. విలేజ్ సార్? రాంపూర్ విలేజ్. రాంపూర్ శివారు. మండల్ మండల్ మల్కాజ్గిరి శివారు. ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం పురస్కరించుకుని చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు. మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో తహసీల్దార్ రాజేశ్వరరావును శాల్వాతో ఘనంగా సన్మానించారు. అనంతరం చిన్నశంకరంపేట మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ అసోసియేషన్ అధ్యకుడు మహేష్ మాట్లాడుతూ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని రోగులకు పండ్లు పంపిణీ చేయడం జరిగిందని, అదేవిధంగా అసోసియేషన్ ఆధ్వర్యంలో మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు కూడా చేయడానికి ప్రణాళిక సిద్దం చేసుకోవడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ అధ్యకులు కుమ్మరి మహేష్, ఉపాధ్యక్షులు మల్లేష్ గౌడ్, ఆంజనేయులు శ్రీను, సురేందర్, నర్సింహులు దయాకర్, ఉదయ్, ఫాదుల్, బస్వరాజు తదితరులు పాల్గొన్నారు. దినోత్సవ సందర్భంగా చిన్నశంకరపేట మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో పళ్ళు పంపిణీ చేయడం జరిగింది. అలాగే ప్రస్తుతం శంకరపేట మండల్ తహసీల్దార్ గారికి కూడా సన్మానం చేయడం జరిగింది. గతంలో కూడా పళ్ళ పంపిణీలు మా ఫోటోగ్రాఫర్ సంఘం పళ్ళ పంపిణీ చేయడం జరిగింది. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము బ్లడ్ క్యాంపులు కానీ ఇంకా సేవా కార్యక్రమాలు లాంటివి చేయాలని కార్యకలాపాలను రూపొందించుకుంటున్నాం. ఇంకా ఫ్యూచర్లో కూడా మేము చాలా ఇలాంటి స్వచ్ఛందంగా సేవలు చేయడానికి మేము రెడీగా ఉన్నామని తెలియజేస్తున్నాం. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా చిన్నశంకరంపేట మండల కేంద్రంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం సమీపంలో గత 5 సంవత్సరాల క్రితం నిర్మించిన శ్రీకృష్ణ మందిరం వద్ద యాదవ మహాజిల్లా అధ్యకులు పూలపల్లి యాదగిరి యాదవ్, శ్రీ గోకులం సంస్థ ఆధ్వర్యంలో పూజలు ఘనంగా నిర్వహించారు. దేవాలయం వద్ద పుంగనూరు జాతికి చెందిన కపిల గోవుకు గోపూజ చేశారు. డిసిసిబి జిల్లా అధికారదర్శి శ్రీమారెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, పిఎస్సిఎస్ చైర్మన్ అంజిరెడ్డిలు పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్నశంకరంపేట మండల కేంద్రంలో శ్రీకృష్ణ మందిరం ఆహ్లాదకర వాతావరణంలో నిర్మించడం జరిగిందని, 5వ వార్షికోత్సవం సందర్భంగా దేవాలయం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక పిఎస్సిఏ చైర్మన్ అంజిరెడ్డి, డిసిసి కార్యదర్శి శ్రీమాన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ లక్ష్మారెడ్డి, ఏమా దుర్గపతి, యాదవ మహాసభ జిల్లా అధ్యకులు పూలపల్లి యాదగిరి యాదవ్, దయానంద్ యాదవ్, రాములు యాదవ్, బీరయ్య తదితరులు పాల్గొన్నారు. నిజంగా శ్రీకృష్ణుడే కేవలం వ్యక్తిగా దేవునిగా మనం పరిగణిస్తూ ఉంటాం. ప్రపంచ దేశాలలో శ్రీకృష్ణుని యొక్క అనేకమైనటువంటి చిత్రాలు కొన్ని మండల కేంద్రంలో శ్రీకృష్ణుని మందిరం ఏదైతే నిర్మాణం కృష్ణాష్టమి ఇంతకుముందు గోకులాష్టమైన వార్షికోత్సవం సందర్భంగా ఈ నిర్మాణానికి సహకరించిన ప్రజలందరికీ, ఎందుకంటే మా ఈ ప్రాంతంలో కృష్ణుడు లేదు, మరి గుడి అనేది అక్కడ ఏర్పాటు చేసి మరి ప్రధాన అధికారి గారు చెప్పినట్టు యాదగిరి యాదవ్ ఎక్కడి నుంచి వచ్చిండో నిజంగా స్థానికంగా లేకుండా ఈ నిర్మాణం చేసి దీన్ని మెయింటైన్ చేయడం జరుగుతుంది. శ్రీకృష్ణాష్టమిని పురస్కరించుకుని రామకోటి కార్యాలయంలో వినూత్నంగా నల్లనయ్య కృష్ణుణ్ణి నల్లని ఆవాలతో గత 4 రోజుల నుంచి భక్తి శ్రద్దలతో 10 అడుగుల భారీ కృష్ణుడి చిత్రాన్ని ఆవిష్కరించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యకులు రామకోటి రామరాజు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం ఈ భూమి మీద అవతరించిన అవతార పురుషుడు శ్రీకృష్ణ భగవానుడు అన్నారు. భక్తుల దర్శనార్థం 2 రోజుల పాటు ఈ చిత్రాన్ని ఉంచను ట్లు ఆయన తెలిపారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ప్రభుత్వ దవాఖానాల్లో పేషెంట్లకు మాతృమూర్తులకు పండ్లు స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, అటవీ అభివృద్ది సంస్థ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గడ ప్రత్యేక అధికారి ముత్యం రెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాసులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మేము సైతం అంటూ లయన్స్ క్లబ్ ఆఫ్ ప్రజ్ఞ అధ్యకులు డాక్టర్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పండ్లు స్వీట్ల పంపిణీ చేయడం అభినందనీయమని, పాల్గొన్న ప్రతి ఒక్కరికి
వజ్రోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. మున్సిపల్ చైర్మన్ ఈ కార్యక్రమంలో హాస్పిటల్ సూపరింటెండెంట్ సాయి కిరణ్, మున్సిపల్ కమిషనర్ విద్యాధర్, వైస్ చైర్మన్ జకియోద్దీన్, జడ్పీటీసీ బంగా మల్లేశం, కౌన్సిలర్లు, కో ఆప్షన్ సభ్యులు, టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు గజ్వల్ యజ్ఞాపూర్ ప్రభుత్వ ఆసుపత్రిలో పనులు స్వీటు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి పాల్గొన్నటువంటి పెద్దలు ఎమ్మెల్సీ యాదవ్ రెడ్డి గారు, డిప్యూటీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, గడా ప్రత్యేక అధికారి ముత్తంరెడ్డి గారు, వైస్ చైర్మన్ జగ్జీతన్ గారు, డిప్యూటీసీ అంగ మల్లేశం గారు, ఏఎంసీ చైర్మన్ మాదాస్ శ్రీనివాస్ గారు, వైస్ చైర్మన్ జగ్జీత్ గారు, గౌరవ మున్సిపల్ పాలకవర్గ సభ్యులు, గడా ప్రత్యేకాధికారి ముత్తంరెడ్డి గారు, ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ గారు, వైద్య బృందము, అలాగే పార్టీ శ్రేణులు, కార్యకర్తలు, పుర ప్రముఖులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. స్వాతంత్ర ఉత్సవ భాగంగా మనము గత 12-11 నుంచి కూడా అన్ని విశేష కార్యక్రమాలు ప్రభుత్వం ప్రచారం చేయడం జరిగింది. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల కేంద్రంలో 183వ ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవాన్ని పురస్కరించుకుని గజ్వేల్ మండల ఫోటో అండ్ వీడియోగ్రాఫర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కెమెరా సృష్టికర్త లూయిస్ డాగురే చిత్రపటానికి పూలమాలలు వేసి ఆయనను స్మరించుకున్నారు. గజ్వేల్ మండలంలోని సీనియర్ ఫోటోగ్రాఫర్లకు షాదవాతో సత్కరించి మెమోంటోలు అందజేశారు. అనంతరం ర్యాలీగా బయలుదేరి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి గజ్వేల్ పురవీధుల్లో ర్యాలీ తీశారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఫోటో అండ్ వీడియో అసోసియేషన్ అధ్యకులు సుంకరి మహేష్ మాట్లాడారు. సమాజంలో మంచి గుర్తింపు ఉన్న వృత్తిలో రాణించడం తమకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ నియోజకవర్గ ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు పాల్గొన్నారు. తల్లిదండ్రులను కోల్పోయి అనాథగా మారిన బాలిక స్వప్నకు ప్రభుత్వ పరంగా అన్ని విధాలుగా అండగా ఉంటామని సీడీపీఓ వెంకటరాజమ్మ అన్నారు. బతుకు దెరువు కోసం జగదేవ్పూర్కు వలస వచ్చి నాడు తల్లిదండ్రులు కొద్ది రోజుల క్రితం బాబాయ్ మరణించడంతో అనాథగా మారిన చిన్నారి స్వప్నను సీడీపీఓ వెంకటరాజమ్మ మండల సూపర్వైజర్ భవానీతో కలిసి భరోసా కల్పించారు. జగదేవ్పూర్లో వారు నివాసం ఉంటున్న స్థలాన్ని వారు సందర్శించారు. అనంతరం వెంకటరాజమ్మ మాట్లాడుతూ అనాథగా మారిన చిన్నారి స్వప్నను చిల్డ్రన్స్ హోంలో వృద్ధురాలైన నాయనమ్మను అనాథ ఆశ్రమంలో చేర్పించనున్నట్లు తెలిపారు. చిల్డ్రన్ హోంలో స్వప్నను ఉంచి ప్రభుత్వ పరంగా విద్యాభ్యాసం చెప్పించనున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల 22వ తేదీన బాలికను చిల్డ్రన్స్ హోం కు తరలిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ లక్ష్మీ శ్రీనివాస్ రెడ్డి, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యకుడు కిరణ్ గౌడ్, అమరరాము, ఐసీపీఎస్ రాజు, అంగన్వాడీ సంతోష తదితరులు పాల్గొన్నారు. 12వ తారీఖు నాడు కృష్ణ అనే అతను చనిపోయిండు. అతనికి తల్లి, అన్న, కూతురు ఉన్నారు. అయితే ఒక అక్క కూడా ఉంది, అక్కకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక్కడ చూస్తే వీళ్ళు నలుగురు కూడా అనాథగానే బతుకుతున్నారు ఇక్కడ గుడిసె వేసుకొని. వీళ్ళకి ఒక వాళ్ళ అక్క మాత్రం భాగ్యలక్ష్మి, ఆమె మాత్రం పనిచేసుకొని బతకగలుగుతుంది. వాళ్ళకు మా అన్ని విధాల ధైర్యం చెప్పడం జరిగింది. ఈ అమ్మాయి మాత్రము చిల్డ్రన్ హోమ్ లో వేస్తాము. ఆ తల్లిని కూడా వీలైతే, తల్లిని కూడా ఆ కూతురు భాగ్యలక్ష్మి ఒప్పుకుంటే మేము ఓల్డ్ ఏజ్ హోమ్ లో వేయడానికి రెడీగా ఉన్నాము. 75వ స్వతంత్ర వజ్రోత్సవాల్లో భాగంగా నేడు నిజాంపేట మండల కేంద్రంలో మండల ఎంపీపీ సిద్దిరాములు ఆధ్వర్యంలో సిద్దేశ్వర హాస్పిటల్లో రోగులకు మరియు అంగన్వాడీ సెంటర్లో పిల్లలకు పనులు పంపిణీ చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వజ్రోత్సవాల్లో భాగంగా హాస్పిటల్, అంగన్వాడీ సెంటర్లలో పనులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సీనియర్ అసిస్టెంట్ కరీముల్లా, ఉప సర్పంచ్ కుమ్మటబాబు, సొసైటీ చైర్మన్ బాపురెడ్డి, ఎంపీటీసీ నందిహల బాలరెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ కిష్టారెడ్డి, యూత్ అధ్యకుడు మావురం రాజు, ఆలయ కమిటీ చైర్మన్ ఆకుల మహేందర్, మార్కెట్ కమిటీ డైరెక్టర్ రెడ్డిశెట్టి రవీందర్, టీఆర్ఎస్ నాయకులు లక్ష్మీ నరసింహులు, తిరుమల గౌడ్, రాములు గౌడ్, సిద్దిరాం రెడ్డి, మల్లేశం, అబ్దుల్ పాషా తదితరులు పాల్గొన్నారు. మరి 75వ వజ్రోత్సవాల భాగంగా మరి ఇలా మరి హాస్పిటల్లో పనుల పంపిణీ చేయడం జరిగింది. సిద్దేశ్వర హాస్పిటల్లో అదే విధంగా మరి అంగన్వాడీ సెంటర్ లో పిల్లలకి ఈరోజు పనుల పంపిణీ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు అనేక విధాలుగా మరి ప్రాంతీయ భావాలతో పాటు జాతీయ భావాలపైన మరి అనేక విధాలుగా మరి ఈరోజు భారతదేశం లెక్కలేని విధంగా మరి తెలంగాణ రాష్ట్రంలో మరి యొక్క వజ్రోత్సవాలను అంగరంగ వైభవంగా ఘనంగా చేయడం మరి చాలా సంతోషకరము. మరి యువకుల్లో మంచి ఉత్సాహాన్ని నింపినటువంటి గొప్ప వ్యక్తి. మరి క్రీడలు గాను అన్ని విధాలుగా ఇలా గౌరవ ముఖ్యమంత్రి గారు మరి ఒక కొత్త సందేశాన్ని ఇవ్వడం చాలా గర్వకారణం.
నిజాంపేట మండలం బచ్చరాజుపల్లి గ్రామంలో అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రామావత్ జీవన్ కుటుంబాన్ని టీపీసీసీ ఆర్గనైజర్ సెక్రటరీ మేడం బాలకృష్ణ పరామర్శించి జీవన్ కుటుంబాన్ని ఓదార్చి ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట ప్రభుత్వం కాళేశ్వరం కాల్వ ప్రాజెక్టు నిర్మాణం కోసం లక్షల కోట్లు ఖర్చు పెట్టినా రైతులకు ఎలాంటి ఉపయోగం లేదని ఆయన అన్నారు. ఆత్మహత్య చేసుకున్న జీవన్ కుటుంబానికి రైతు బంధు డబ్బులతో పాటు 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా కుటుంబానికి అందజేయాలని ప్రభుత్వాన్ని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లాడి వెంకటేష్, దండు శివశంకర్, చింతల స్వామి, శ్రీకాంత్ రెడ్డి, జీవన్, నవీన్ చౌదరి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు. నిన్న అనుకోటి దురదృష్టకరమైన సంఘటన నిజాంపేట మండల్ బచ్చరాజపల్లి తాండలో జరిగింది. రమావత్ జీవన్ అని వ్యవసాయం చేసుకుంటాడు, అట్లే మీద వెహికల్స్ ఏమైనా తీసుకొచ్చి మళ్ళీ అమ్మడం జరుగుతుంది. వ్యవసాయంలో అంటే బోర్లు వేసుకొని అనుకోండి, కరెంటు కరెక్ట్ రాక పండించిన ధాన్యం టైంకు పోక అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వాలు, మేము రైతు ప్రభుత్వం అని చెప్పుకునే ప్రభుత్వాలు చాలా విఫలం చెందుతున్నాయి. ఎందుకంటే నిన్న ఒకటే రోజు రాష్ట్రంలో 2 రైతు ఆత్మహత్యలు జరిగినాయి. కేసీఆర్ ప్రభుత్వము మేము రైతులకు ఇది చేస్తాం అది చేస్తాం అంటుండు, ఏది చేయట్లేదు. పక్కకెళ్ళి కాలువలు కట్టిరు కానీ నీళ్లు రావు, కాలువలు ఉంటాయి కానీ నీళ్లు రావు. ఏమన్నా అంటే ఏమంటాడు, అగో ఇప్పుడే పుట్టిన ఇప్పుడే నడుస్తామంట, 8 సంవత్సరాలు అయినా ఇంకెప్పుడు నడుస్తావా నువ్వు. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా కంది మండల కేంద్రంలో ప్రాథమిక వైద్యం కేంద్రం మరియు బాలాజీ మెడికోర ఆసుపత్రుల్లో సర్పంచ్ విమల వీరేశం అధ్యక్షతన రోగులకు పండ్లు పంపిణీ కార్యక్రమం చేపట్టారు. భారతదేశానికి స్వతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా తెలంగాణ రాష్టం గత 15 రోజుల నుంచి వివిధ రకాల కార్యక్రమాలు ఏర్పాటు చేసి అధికారులకు, ప్రజాప్రతినిధులకు ప్రజల మధ్య సమన్వయంతో ముందుకు సాగాలని పిలుపునిచ్చింది. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కొండాలరెడ్డి, ఎంపీపీ సరళాపూల్ రెడ్డి, ఎంపీటీసీ నందకిషోర్, లక్ష్మణ్ గౌడ్, డాక్టర్ శ్రీధర్, టీఆర్ఎస్ నాయకులు కృష్ణాగౌడ్, మోహన్ రెడ్డి, వార్డు సభ్యులు జంగయ్య, గౌస్, రవీందర్, ఆనందరావు, పంచాయతీ అధికారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా మన రాష్ట్రంలో కానీ దేశంలో మోడీ గారు కూడా కానీ మరి వజ్రోత్సవాల పిలుపు మేరకు మరి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రశేఖర రావు గారు మన రాష్ట్రంలో మరి 8వ తారీఖు మొదలుకొని మరి 22వ తారీఖు వరకు 15 రోజులు ఒక పండుగ వాతావరణంతో మరి మన స్వాతంత్రం తెచ్చినటువంటి మహనీయుల జ్ఞాపకాలు స్మరించుకుంటూ మరి భవిష్యత్తు వాళ్లకు బావి పౌరు పౌరులకు కూడా తెలియాలనే ఉద్దేశంతో మరి 15 రోజుల కార్యక్రమం తీసుకోవడం జరిగింది. వారి యొక్క ఆదేశాల మేరకు మరి రోగులకు మరి అందరికీ కూడా మరి పండ్ల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగానే మరి ఎంపీపీ సర్లా పుల్లారెడ్డి గారు ఎంఆర్ఓ కార్యక్రమం కూడా మరి ముప్పట్ల చెంది. ప్రపంచ ఛాయాచిత్ర దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి జిల్లా కలెక్టర్ లో అధికారికంగా ప్రపంచ ఛాయాచిత్ర ఫోటోగ్రఫీ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఒక్క ఫోటో 100 సమస్యలకు పరిష్కార మార్గం చూపుతుందన్నారు. సంగారెడ్డి జిల్లాలో ప్రతిసారి ఈ ఫోటోగ్రఫీ దినోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. అనంతరం ఫోటో జర్నలిస్టులకు శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, అదనపు కలెక్టర్ రాజా శీష, మున్సిపల్ చైర్పర్సన్ బొంగుల విజయలక్ష్మి, మీరవి, మాజీ ఎమ్మెల్యే చింతప్రభాకర్, జిల్లా అధికారులు, ఫోటోగ్రాఫర్లు ఎండి ఆరిత్, సత్యనారాయణ, సతీష్, సాహిలు, సంతో, కృష్ణ, గ్రిరి, పవన్, హరి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. మీకు అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఏది ఉందో, మీరు ఏదైతే ఎంచుకున్న మీ యొక్క వృత్తి ఉందో, ఆ వృత్తిలో నైపుణ్యం సంపాదించే విధంగానే ఉంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. నాకు తెలుసు, ఒకటి కంటిన్యూస్గా ఎవరైనా సక్సెస్ కావాలంటే ఒక గోల్ ఉండాలి. ఒక గోల్ మీకు ఆశ అయింది మంచి ఫోటోగ్రాఫర్ కావాలి. ఆ ఫోటోగ్రాఫర్కి గోల్ అయిన తర్వాత కంటిన్యూస్గా నాలెడ్జ్. ఈరోజు నీళ్లు కూడా తాగక రోజులు రోజులు ఫస్ట్లు ఉండి ఒక మంచి ఫోటో తీయడానికి సంబంధించి ఎన్నో రకాల సాహసాలు చేస్తారు అనే విషయాన్ని మనం ఒక్కసారి అక్కడ జరుగుతున్నటువంటి దృశ్యాలను చూస్తే మనకు ఖచ్చితంగా అర్థమైపోతుంది. సత్యం కూడా ఆ ఫోటో తీసిన తర్వాత నాతో షేర్ చేసుకున్నాడు, ఏందన్నా మేము ఎంత కష్టపడి ఆ ఫోటో తీసినాం, మా ప్రాణం కూడా లెక్క చేయకుండా ఫోటో తీసినాం, కాలు జారితే ఏమైపోతుండో నాకే తెలియదు, నాతోటి మొట్టమొదటి షేర్ చేసుకున్నాడు సత్యం కూడా. అంటే ఈరోజు మన వారసత్వ సంపదగా ఎవరెవరినైతే మనం ఈరోజు కొనియాడుకుంటున్నామో వాళ్ళ చిత్రాలు కనుక ఆ రోజు తీసి ఉండకపోతే ఎవరో ఏందో తెలియనటువంటి పరిస్థితి. మన జిల్లాలో మోడీ ప్రభుత్వం కార్యక్రమం మొదలు పెట్టడం జరిగింది.
వేడుకలు గతంలో కేవలం హైదరాబాద్ పట్టణంలోనే జరిగేటివి, జిల్లాలో ఇక్కడ జరిగేవి కావు. ఆ తరుణంలో మంత్రి గారిని సంప్రదించి ఆయనతో మేము కలిసి చెప్పడంతో ఈ కార్యక్రమాన్ని అధికారికంగా మన జిల్లాలో జిల్లా యంత్రాంగం తరఫున కలెక్టర్ గారి సహకారంతో ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం మనం విజయవంతంగా చేసుకుంటున్నాం. జిల్లాలో ఇక్కడ జరిగింది సార్. మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంలో నేడు ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమిని పురస్కరించుకుని పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్ ఆధ్వర్యంలో శ్రీకృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రాథమిక పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించామని తెలిపారు. చిన్నారి బాలురు కృష్ణుల వేషధారణలో మరియు బాలికలు గోపిక గొల్లబామల వేషధారణలో పాఠశాలలో నృత్య ప్రదర్శనలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ప్రభాకర్, ఉపాధ్యాయులు వినోద్, శ్వేత, చైతన్య తదితరులు పాల్గొన్నారు. మరి నేడు 19వ తారీఖు 8/2022 సంవత్సరం రోజు మరి మన పాఠశాల ఎంపీఎస్ నిజాంపేట పాఠశాలలో శ్రీకృష్ణాష్టమి ఈ యొక్క పుట్టినరోజు కార్యక్రమాన్ని మా పాఠశాలలో గర్వంగా జరుపుకునేటటువంటి అవకాశం మా పిల్లలకు మేము కల్పించడం జరిగింది. ఇంట్లో పాత్రలు పాత్రదారులు మా విద్యార్థుల చేత మేము నిర్వహించి పిల్లలను ఆనందోత్సవంలో మేము చేస్తూ ఉంటున్నాం. దీంట్లో పాత్రలు గోపికలు, శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుడు అనేటటువంటి మహానుభావుడు, దాంట్లో ఉన్నటువంటి మంచి చెల్లెని కూడా విద్యార్థుల చేత మేము చేయించి అది విద్యార్థులకు అందరికీ అలవర్చడం జరిగింది. ఈరోజు మా పాఠశాలలో చాలా ఆనందోత్సవంతో ఈ కార్యక్రమం చేస్తున్నాం కాబట్టి ఈ విషయాన్ని చెప్పుకోవడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాల వ్యాప్తంగా ఘనంగా వజ్రోత్సవ వేడుకలు. దవాఖానాల్లో పండ్లు పంపిణీ చేసిన నేతలు, నాయకులు. అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న రమావత్ జీవన్ కుటుంబాన్ని పరామర్శించిన టీపీసీసీ ఆర్గనైజింగ్ సెక్రటరీ. ఆర్థిక సహాయం అందజేసిన మేడం బాలకృష్ణ. తల్లి తండ్రిని కోల్పోయిన చిన్నారికి అండగా నిలిచిన జయదేవ్పూర్ సీడీపీఓ. చిన్నారి స్వప్నను చిల్డ్రన్స్ హోమ్ కి పంపిస్తామన్న వెంకటరాజమ్మ. జిల్లాల వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి వేడుకలు. గజ్వేల్లో ఆవాళ్లతో నల్లనయ్య చిత్రపటం ఆవిష్కరణ. ఇవి ఇప్పటివరకు నా అప్డేట్స్. నమస్కారం.